అరుపులు ఇది 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 అరే ఇది 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 ఒక నిమిషం థ్యాంక్ యూ ఇది చాలామంది అనుభవజ్ఞులు మేధావులు సీనియర్ పాత్రికేయులు ఇంత మేధావులతో కూడిన కలయిక ఇది. దీన్ని ముందు మన సంస్కారం దీన్ని గౌరవించడం, మన అరుపులు ఉత్సాహం ఉండాలి. కానీ ఒక్కొక్కరి అనుభవం కానీ ఇక్కడున్న పాత్రికేయులు కానీ సంపాదకులు కానీ మనం థియేటర్లో కూర్చొని అల్లరి చేయడానికి రేపొద్దున మీరు ఇంకొక సినిమా చేయమని అనటానికి ఇవన్నిటికీ కారణం ఇలాంటి మేధస్సు ఉన్న మన అశోక్ తేజ సిద్ధాల అశోక్ తేజ గారి దగ్గర నుంచి, పెద్దలు పరుచూరి గోపాలకృష్ణ గారి దగ్గర నుంచి, ఇలా ఎంతోమంది అనుభవజ్ఞులు వారు రాసే వారు చెప్పేక వారు రాసే కథలు కానీ వారి కలంలో నుంచి వచ్చిన ఆ వాక్యాలే ఈరోజు మనల్ని మిమ్మల్ని అందరికీ దగ్గర చేసింది. అందుకని అలాంటి మేధావులకి మన సంయమనంతో గౌరవించి మనం కామ్గా వింటే నిశ్శబ్దంతో నిజంగా వాళ్ళకి నిజమైన గౌరవం ఇచ్చినట్టు అవుతుంది. అందుకని మీ అందరికీ ప్రత్యేకించి సంయమనంతో విందాం. ఇది అన్ని మైత్రులు కంటే సాహితీ మైత్రి చాలా గొప్పదని చెప్పి ఎప్పుడు నాకు ఒక సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నాగేంద్ర గారు అనుకుంటే, ఇప్పుడు వచ్చిన నేను మెడ్రాస్లో ఉన్నప్పుడు నాకు ఒక పుస్తకం మీద రాసి ఇచ్చారు, పుస్తకం గిఫ్ట్ ఇచ్చారు ఆ గారు. అందుకు ఆ వాక్యం గుర్తుండిపోయింది నాకు. నేను చిన్నప్పుడు అంటే నాకు ఇలాంటి మేధావులు ఇలాంటి పెద్దలు ఇలాంటి కవులు కళాకారులు వీళ్ళందరి మధ్య మాట్లాడటం నాకు నిజంగా కొంత ఇబ్బంది ఉంటుంది, కొంత బిడి ఉంటుంది. అంటే వాళ్ళందరూ జ్ఞాన సరస్వతులు, వాళ్ళు జ్ఞానాన్ని సముపార్జన చేసిన వాళ్ళు. వారి మధ్యలో కూర్చొని నేను ఏదైనా మాట్లాడాలంటే చాలా బలమైన చాలా సాహసమే నాకు అది. అందుకే నేను ముఖ్యంగా చాలామందిని ఎదుర్కోగలం కానీ ఒక లక్ష మెదళ్ళని కదిలించగలిగే ఒక కవిని ఎదుర్కోవడం కానీ ఒక కళ ఒక రచయితను ఎదుర్కోవడం చాలా కష్టం. అలాంటి లక్షల కోట్ల మెదళ్ళని కదిలించగలిగే వ్యక్తులు ఏ ఒక్కరు కూడా ఒక్కొక్కరిని చూస్తే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ. సో ఇలాంటి వ్యక్తులకి నా పట్ల నాకు అపారమైన గౌరవం ఉంటుంది. ఈ సభకు సంబంధించి శ్రీ తెలకపల్లి రవి గారి సంపాదకత్వంలో వచ్చిన మన సినిమాలు అనుభవాలు చరిత్ర పరిణామం అని చెప్పి మూడు రకాలుగా విభజించబడింది ఈ పుస్తకం. పెద్దలు రావికొండలరావు గారు చెప్తున్నట్టు ఇందాక మన చరిత్ర రాసేవాళ్ళు లేకపోతే చరిత్రకు అనుమరుగైపోతుంది, ఎవరొచ్చారో తెలియదు కొద్ది రోజుల తర్వాత. చరిత్రను నిక్షిప్తం చేయకపోతే పుస్తకాల్లో కానీ చాలా తక్కువ స్థాయి వ్యక్తులు చరిత్ర రాసేది మిగిలిపోతాయి. నేను ఎందుకు ఈ రోజున తగ్గి చాలామంది మీరు చూసి సినిమా ఫంక్షన్స్లో నేను మాట్లాడను, దాన్ని మాట్లాడలేక కాదు. నాకు ఎంతమంది ఏం చదువుకొని వచ్చారు, ఎంత జ్ఞానులు ఉన్నారు, ఎంత కవులు కళాకారులు ఎంతంత అనుభవంతో వచ్చారు నాకు తెలుసు. అందువల్ల వాళ్ళ ముందు వాళ్ళు కనిపించకపోవచ్చు నా కళ్ళ ముందు, కానీ నేను తలదించుకొని ఎందుకు ఉంటానంటే అలాంటి అనుభవజ్ఞుల ముందు నేను తలగిరేయడానికి కుదరదు. నిజంగా ఒక వాక్యం రాయాలంటే ఎంత కష్టమైన ప్రక్రియ అంటే అది. నాకు ఎవరు ఒక ఇంగ్లీష్ పోయిట్ మన రచయిత ఎవరు చెప్పింది చదివింది గుర్తుంది, ఎన్నో రక్తపు చుక్కలు కారితే తప్ప నుదుట్లో నుంచి మనకు ఒక వాక్యం రాయలే ఒక పేజీ రాయలేమని చెప్పి అలా ఎన్ని వేల ఎన్ని లక్షల పేజీలు రాశారు ఒక్కొక్కరు తెలియదు. ఇలాంటి ఎంత రక్తాన్ని చిందించారు, కనిపించని రక్తాన్ని. ఆ కనిపించని రక్తమే మన రక్తాన్ని కదిలించి బయటికి తీసుకొచ్చేలా చేసింది, చాలా సమస్యలను బయటికి మాట్లాడించేలా చేసింది. ఇందాక తనికిళ్ళ భరణి గారు మాట్లాడుతూ నేను రెండు పుస్తకాలు ఇచ్చానంటే, నేను చిన్నప్పుడు స్కూల్ పుస్తకాలు సరిగ్గా చదువుకోలేకపోయాను, కానీ నా చదువు ఆపలేదు ఈ రోజు దాకా. దానికి కారణం ఒక్కొక్కళ్ళు పడ్డ ఒక్కొక్క నేను తెలుగు అనువాదాలు చాలా చదివాను మద్రాసులో ఉన్నప్పుడు, చెన్నైలో ఉన్నప్పుడు. తెలుగు మనకి బుక్ ఫెయిర్ జరిగేది, ఆ బుక్ ఫెయిర్లు జరుగుతున్నప్పుడు ఎప్పుడు నన్ను ఒక ప్రకృతి ప్రేమికుడికి ఎందుకు ఉంచేసిందంటే, బందోపాధ్యాయగా రాసిన ఒక బెంగాలీ అనువాదం వనవాసి అనే పుస్తకం. ఆ వనవాసి అనే పుస్తకం నాకు తర్వాత ప్రచురణలో లేకపోవడంలో ఏదో ఒక రోజు షూటింగ్లో భరణి గారిని అడిగాను,
తిరిగి నాకు అలాంటి వనవాసి అనే పుస్తకాన్ని ఇచ్చినప్పుడు నా సినిమా గబ్బర్ సింగ్ లాంటి సినిమా హిట్ అయినప్పుడు నాకు ఆనందం కలగలేదు, కానీ వనవాసి పుస్తకం చూసుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది. అంటే ఒక పుస్తకం తాలూకు శక్తి మనకు నిజంగా తెలియదు. అంటే మనకు సినిమా చాలామంది రాజకీయాల్లో చాలామంది సినిమా వాళ్ళంటే చాలా అవహేళన చిన్నతనంగా మాట్లాడితే నాకు అనిపిస్తుంది ఒక్కొక్కరి వెనక ఏమేమి చదివారు, ఎంత జ్ఞానం ఉందో మీకేం తెలుసు. బయటికి కనిపించే కొద్ది మందిని చూసి, కొద్దిమంది వ్యవహార శైలిని చూసి మీరు అందరినీ జడ్జ్ చేస్తే ఒక్కొక్కరు ఏమేమి గుడిపాటి వెంకటచలం గారు రాసింది, అసలు తెలుగు సినిమా గురించి రాసింది నాకు ఈరోజు దాకా నాకు పుస్తకం తెరిచేవారు నాకే తెలియదు. వెంకటచలం గారు మాలపిల్లకి రాశారని చెప్పి ఆయన ఎంతసేపు మైదానం రాశారు, ఇవి నేను చూశాను కానీ చదివాను కానీ తెలిసాను నేను తెలుసుకున్నాను కానీ మొట్టమొదటిసారి మాలపిల్లకి ఆయన రాసింది సినిమా పట్ల ఆయనకున్న అవగాహన నాకు నిజంగా తెలియదు. ఈరోజు తెలకపల్లి రవి గారు చెప్పేవారు రాసేవరకు, దీనికి బయటికి తీసుకొచ్చేవరకు, ఇలాంటి ఎన్నో విషయాలు మనకి తెలియనివి తెలిస్తే మన గౌరవం పెరుగుద్ది. అలాగే నిజంగా సాహిత్యపు విలువలు నాకు నిజంగా చాలా ఎంత వేదన ఉంటుందంటే, ఉదాహరణకి ఇందాక తెలక మన రవి గారు మాట్లాడుతూ నేను జానీ సినిమా తీసినప్పుడు నాకు ఎక్కడో మూల ఎక్కడో చిన్నప్పుడు చదువుకున్నది టూ లీవ్స్ అని చెప్పి ఓ హండ్రెడ్ స్టోరీ మా టీచరు నెల్లూరులో ఒక నాన్డిటీలో చెప్పిన కథ. తను చచ్చిపోతూ ఇంకొకరిని బతికించిన షార్ట్ స్టోరీ అది. తను చచ్చిపోతాడు ఒక అమ్మాయిని రక్షించే ప్రాసెస్లో. అది దాన్ని ఆ పాయింట్ తీసుకుని నేను ఏదైనా వేరే కథ చేద్దామని అనుకుని స్టార్ట్ చేసేటప్పుడు ఎన్ని రకాల అడ్డంకులు వస్తాయంటే, నువ్వు చచ్చిపోతే ఇలా కుదరదని చెప్పి దాన్ని సర్ది ఆ సినిమా ఎందుకు ఆడలేదో నాకు తెలుసు అందరికంటే కూడా. ఎందుకంటే నేను అనుకున్న కథను నేను తీయలేకపోయాను. ఆ వేదన నాకుంటుంది. అంటే నిజంగా మనకి డబ్బులు కమర్షియల్ వాల్యూస్ ఉండిపోయి నేను అనుకున్న సినిమాని చేయలేకపోయాను. కానీ పరుచూరి వెంకటేశ్వరరావు గారి గొప్పతనం ఏంటంటే ఒక సామాజిక సమస్యని కూడా అందరికీ హత్తుకునేలా తీయగలగటం, అందరినీ హత్తుకునేలా ఆయనకి ప్రజల ముందుకు తీసుకెళ్లటం ఆయనకున్న గొప్పగా ఆయనకున్న అరుదైన కళ ఆయన దగ్గర. నేను ఆయన దగ్గర నుంచి నేర్చుకునేది ఎప్పుడు చూసేది ఆయన దగ్గర. అంటే ఒక సామాజిక సమస్యను కూడా కమర్షియల్ విలువలు ఉంటూనే, అంటే మనకి అప్పీల్ చేస్తూనే నిజంగా ఒక సామాజిక సమస్యను మన లోపలికి తీసుకెళ్ళి మనం ప్రభావితమయ్యే శక్తిని, అలాంటి రచనా శక్తిని ఉన్న గొప్పవారు ఆయన పరుచూరి గోపాలకృష్ణ గారు. ఇలాంటి వ్యక్తులను చూస్తున్నప్పుడు నాకు అపారమైన గౌరవం ఉంటుంది. నేను చాలా తగ్గిపోతూ ఉంటాను. అందుకనే మీరు ఎంతమంది నన్ను మెచ్చుకున్నా, ఎన్ని రకాలుగా నన్ను పైకి ఎత్తినా కానీ నేను ఎందుకు తగ్గుంటానంటే, నాకు తెలుసు ఒక్కొక్కళ్ళ అనుభవం ఎంత బలమైన అనుభవం, ఎంత లోతైన అనుభవం, ఎంత లోతైన పరిశీలన, వారి విషయ పరిజ్ఞానం నిజంగా నన్ను చాలా చిన్నవాణ్ణి చేస్తుంది. నేను పోటీ పడేదల్లా ఏంటంటే ఎంత నిరంతరం నేర్చుకోవాలని ఒక తపన. ఇలాంటి పుస్తకాలు చిన్నప్పుడు మనం అనుకుంటాం చాలామంది చాలా చిన్నతనంగా సినిమాల్లో ఏముంటుందంట, సినిమాల్లో చాలా ఉంది. ఈ రోజున నాకు గళమెత్తి బయటికి వచ్చి మాట్లాడగలిగే శక్తి నాకు సినిమా ఇచ్చింది. అలాంటి సినిమాకి నేను ఎప్పుడు పాదాలకి కళమాతల్లి పాదాలకి నేను ఎప్పుడు బద్ధుండై ఉంటాను. పెద్దలు ఇందాక రావికొండలరావు గారు చెప్తున్నట్టుగా ఇలాంటి పుస్తకాలు ఇలాంటి చరిత్రను ఇంకా బాగా నిక్షిప్తం చేయాలంటే అసలు అలాంటి పరిస్థితులు అలాంటి కమిటీ ఏదైనా ఉంటే దానిని ఆర్థికంగా ముందుకు తీసుకెళ్ళడానికి, అలాగే నా వంతు నేను కృషి చేయడానికి. అండ్ ఎందుకంటే మన చరిత్ర నిక్షిప్తం చేయాలి. అన్నీ ఒక తమిళ సినిమా గురించి మాట్లాడగలరు, ఒక హిందీ సినిమా గురించి మాట్లాడగలరు, కానీ మన తెలుగు సినిమా తాలూకు గొప్పతనం అంటే ఎప్పుడు సావిత్రి గారిని గుర్తించడానికి, ఆవిడ కష్టాన్ని ఆవిడ ఎబిలిటీని గుర్తించడానికి, ఒక సినిమా తీసి కానీ గుర్తింపు రాలేదు. ఇలాంటి ఆవిడ ఒక జనరేషన్ తెలీదు సావిత్రి గారు ఎవరో, ఒక జనరేషన్కి ఎస్వీఆర్ గారు ఎవరో తెలీదు. అలాంటి గొప్ప సినిమాలు నిజంగా ఇప్పుడు రావడం, దానికి జాతీయ స్థాయి అవార్డులు రావడం నిజంగా దానికి అలాంటి రావడానికి సినిమాలు తెలకపల్లి రవి గారు లాంటి సంపాదకులు వీళ్ళందరూ కూర్చొని పదే పదే మనకి చెప్పడం వల్ల అది చాలామందిని ప్రేరణ కలిగించి ఈ రోజున అలాంటి సినిమా వచ్చింది. అలాంటి సినిమాలు ముందు రావాలి, చాలా విలువలు ఉన్న సినిమాలు రావాలి. ఎంత అపారమైన చరిత్ర ఉంది, మనకి గ్రేట్ స్టోరీ టెల్లర్స్ ఉన్నారు మన తెలుగు సినిమాలో, తెలుగు కథల్లో. ఈ రోజున బాహుబలి కానీ గొప్ప సినిమాలు ఏమైనా వచ్చినా కానీ ఇంకా చాలా అద్భుతమైన సినిమాలు తీయగలం. ఎందుకంటే మనకున్న లిటరేచర్ సాహిత్యం చాలా అద్భుతమైన సాహిత్యం మన దగ్గర ఉంది. నిజంగా తెలియదు ఎవరికి, చాలా తక్కువ ఒక జనరేషన్ తెలియదు నిజంగా. అది కానీ మనం అర్థం చేసుకోగలిగితే నిజంగా ఎన్ని గొప్ప సినిమాలు వస్తాయంటే, మనం హైదరాబాద్ నుంచే లేదంటే మన తెలుగు రాష్ట్రాల నుంచే ప్రపంచాన్ని శాసించగలిగే సినిమాలు మనం ఖచ్చితంగా తీయగలం. అంత శక్తి ఉంది దాంట్లో. ఇది
చిన్నప్పుడు సినిమాలు గురించి మాట్లాడుతుంటే నాకు ఇక్కడ చాలా నచ్చిన పదం ఒకటి వచ్చింది. మా భూమి సినిమాలో మేము చిన్నప్పుడు స్కూల్కి వెళ్తే చూసేవాడిని పోస్టర్. ఆ పోస్టర్లో నాకు క్వైట్ ఇంట్రెస్టింగ్ అది శ్రీశ్రీ గారి తర్వాత బాగా నాకు నచ్చే పదం పోరాడితే పోయేదేం లేదు బాణి సంఖ్యలో తప్పని తర్వాత మా అన్న పోనీయే నేను కళ్ళ చుట్టూ తెచ్చుకోలేసి నాకు కనిపించట్లే అది నాకు తెలుస్తుంది. ఓకే 170 వచ్చాను. ఓకే 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 యా అంటే ఒక సినిమా అంటే నేను చిన్నప్పుడు మా భూమి కానీ దాసి కానీ రంగుల కళ కానీ చూసి నేను గద్దర్ గారిని నేను చూడ మాకు రంగుల కళ సినిమా చూస్తున్నప్పుడు ఎక్కడో నెల్లూరులో చాలా విపరీత ప్రభావం అయింది. ఆ వ్యక్తి ఎవరో తెలుసుకోవాలి అంటే ప్రజా సమస్యల్ని ఎంత అందంగా సునిశ్చితంగా తీసుకొస్తాయని. ఈ మా భూమి ఈ విషయం మనకి పుస్తకం రాసి ఉండకపోతే చాలామందికి తెలియదు. ఇది తెలంగాణ సాయుధ పోరాటం మీద ఆ సమయంలో తీసింది. అది ఇంకా తెలంగాణలో మనకి భూస్వామ్యవాదం ఉన్నప్పుడు ఎదురు తిరిగితే ఏముంది తరతరాల దౌర్జన్యం మట్టి కరుస్తుంది అని ఇది గౌతమ్ ఘోష్ రాసి అంటే ఈ ఇది మనకి తెలిస్తే మళ్ళీ కొత్తగా మనం కొత్త సినిమాలు తీయగలం కొత్త ఆలోచనలు ప్రవేశింపబడతాయి మనలో. నిజంగా ఒక్కొక్క చరిత్ర చూస్తుంటే ఒక్కొక్క రాష్ట్ర ఈ రోజున ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా రాబోతుందంటే అంటే నిజంగా మన చరిత్రలు ఎంత లోపల ఎక్కడో ఉన్నాయి వెలికి తీయాలి అవి అలాంటి గొప్ప విలువైన కోహినీరు వజ్రాలు అలాంటివి అలా ఎన్నో కథలు మన తెలంగాణలో కానీ మనకు ఆంధ్రాలో కానీ మిగతా తెలుగు రాష్ట్రాలు కానీ మన భారతదేశంలో కానీ ఇవన్నీ తీయాలంటే ఇలాంటి పుస్తకాలు ఇలాంటి సాహిత్యాన్ని ప్రేమించి దాన్ని ప్రజలకు ఇవ్వాలని చెప్పి ఇలాంటి పెద్ద మనసు గల వ్యక్తులు సమూహం తెలగపల్లి రావు గారు లాంటి ఆధ్వర్యంలో ఇలాంటి వ్యక్తులు దీన్ని ముందుకు తీసుకెళ్ళకపోతే నిజంగా అది మనం చాలా కోల్పోయిన వాళ్ళం అయ్యేవాళ్ళం. అలాంటి పెద్దలు ఈ రోజున ముందుండి ఇలా మీ సంపాదకత్వంలో ఇలాంటి పుస్తకాన్ని తీసుకొచ్చినందుకు మున్ముందు రాబోయే వచ్చి కొత్త తరాలకి మీరు మాకు ఈ ఆలోచన ప్రవేశపెట్టినందుకు వాళ్ళందరి తరపున మీకు ప్రత్యేకించి పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే జాతీయ అవార్డు గ్రహీతగా సుద్దాల అశోక్ తేజ గారు రాసిన పాటలు కానీ ఇవన్నీ నాకు చాలా విపరీతమైన ఉత్తేజాన్ని కలిగించే పాటలు. అంటే నేను ఒక కళాకారుడు ఇందాక పరుచూరు గోపాలకృష్ణ గారు చెప్తూ మనం సోషల్ మన సినిమాని మనం ఎంత ప్రభావితం చేస్తూ సినిమా నిజ జీవితం సినిమాని ఎంత ప్రభావితం చేస్తుందో సినిమాలు కూడా నిజ జీవితాన్ని అంతే ప్రభావితం చేస్తాయి. అంటే మన చేతిలో ఉండేది అందరి దగ్గర ఉండేది కానీ నువ్వు ఏ ఆలోచనతో చేస్తావన్న దాని మీద ఆధారపడి ఉంటుంది. నేను సినిమాని ఇలాంటి నాకు అవగాహన ఉండటం వల్ల సాధ్యమైనంత మేరకు ఎన్ని కమర్షియల్ హంగులు ఉన్నప్పటికీ పాటలు ఇవన్నీ ఫైట్స్ ఉన్నప్పటికీ లోపల ఎక్కడో మేము నలిగిన మేము చూసిన జీవనం లేదంటే మాకున్న మమ్మల్ని ప్రేరేపించిన ఆలోచనలు మాకు ప్రేరణ కలిగించిన ఆలోచనలు ఇవన్నింటినీ ఎంతో కొంత దాన్ని సినిమాలో ఇమర్చడానికి కథల్లో ఇమర్చడానికి మా వంతు ప్రయత్నం నేను నిజంగా చేస్తాను. గబ్బర్ సింగ్ కావచ్చు ఇంకో సినిమా కావచ్చు నా వంతుగా. అలాగే నాకు ఎవరు హీరోలుగా చేసినా కానీ ఎవరు ఎలాంటి సినిమా వచ్చినా కానీ నిజంగా మంచి సినిమాని మనస్ఫూర్తిగా ప్రేమించేవాడిని ఆహ్వానించేవాడిని. ఇలాంటి పుస్తకాలు మరింత ముందు ముందు రావాలి. మా తెలుగు సినిమా చరిత్రని మరింత ముందుగా తీసుకెళ్ళాలి. ఇవన్నీ అవగాహన కల్పించినందుకు ఇంకా కల్పించే పుస్తకాలు రాయాలి. ముందు ముందు ఇలాంటి కమిటీలు ఏదైనా ఉంటే నేను సభ్యుడిగా ఉన్న మీతో కలిసి పనిచేసేంత సత్తా నాకు లేదు కానీ కాదు మీకు మిమ్మల్ని ఒక పల్లకీలు మీ పల్లకి మోయడానికి నేను నా భుజం సిద్ధంగా ఉన్నాను. సో నాకు ఇంత అరుదైన అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ రెంటాల జయదేవ్ గారు నాకు నన్ను ఫస్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎక్కడో నాకు నేను నందగిరి నాకు ఇల్లు ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య మాకు ఒక జర్నలిస్ట్ ఒక హీరో కంటే కూడా మా ఇద్దరి మధ్య చాలా అపారమైన అనుబంధం అపారమైన ఒక చాలా స్నేహంతో కూడిన అనుబంధం ఉంది. అలాగే ఈరోజు నేను కూర్చొని ఇంత ఆనందంగా నవ్వుతున్నానంటే నిజంగా మేధస్సుతో కూడిన వ్యక్తులు సమూహంతో కూర్చుంటే అసలు క్వాలిటీ ఆఫ్ కాన్వర్జేషన్ కానీ క్వాలిటీ ఆఫ్ హ్యూమర్ కానీ హాస్యం తాలూకు దాని ఒక పరిణితి కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో నేను ఎప్పుడు చాలామంది మేధావుల సమూహంలో కూర్చుంటే నేను నేర్చుకోవడానికి ఎప్పుడు సంసిద్ధత వ్యక్తం చేస్తాను. అందుకే నాకు ఎప్పుడు ఇలాంటి రావటం వారు నా గురించి ఏమనుకుంటారో తెలియదు కానీ నాలాంటి వాడిని ఇక్కడ పిలిపించి పుస్తకాన్ని నా చేత దీన్ని ఆవిష్కరింపజేసినందుకు మనస్ఫూర్తిగా నాకు ఇలాంటి అరుదైన అవకాశం ఇచ్చినందుకు తెలకపల్లి రావు గారికి మిగతా పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ
మనందరం బాగుండాలి మనస్ఫూర్తిగా, చక్కటి సినిమాలు రావాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ అండగా ఉంటాను తెలియజేస్తున్న సెలవు తీసుకున్నాను. జయ హింద్. ఇప్పుడు ఓకే, నేను ఇందాక సారీ ఇందాక నాకు చాలా రోజుల నుంచి నాకు పరుచూరి గారు నా మీద వచ్చిన ఒక కినుక కోపం ఏదో విసుగేదో ఉంది నా మీద. అది అలాగే అది అదేంటంటే పరుచూరి గోపాలకృష్ణ గారు చెప్తా ఒక నిమిషం పరుచూరి గోపాలకృష్ణ గారికి నేను వివరణ ఇస్తున్నాను ఎందుకు నవ్వేవాడి అంటే మీ కథలు చెప్తున్నప్పుడు. నేను చిన్నప్పుడు నాకు బాగా ఊహించుకోవడం ఇష్టం, ఇమాజిన్ అంటే నేను కథలు ఊహించుకుంటాను. సినిమా ఈ నాలుగు గోడల మధ్య కథలు కూడా అలా చూస్తూ ఉంటే నాకు సినిమా కనిపిస్తూ ఉండదు. ఇప్పటికీ నాకు కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ డిబేట్ చదువుతూ ఉంటే ఒకవైపు అంబేడ్కర్ గారు కూర్చొని సెంట్రల్ హాల్లో కూర్చొని మాట నాకు నిజంగా అది తెల్ల పేజీల్లో ఒక జీవంలేని ఇన్ఫర్మేషన్ లాగా కనిపించింది. నాకు చాలా వైవిధ్యం ఉన్న సినిమాలా కనిపిస్తుంది నాకు ఒక పుస్తకం చదువు. సో నాకు అలాంటి ఇమాజినరీ ఎబిలిటీ ఉండటం లేదంటే అదేదో తెలియదు కానీ గోపాలకృష్ణ గారు కథలు చెప్తుంటే నేను ముందుగానే ఊహించుకోవాలి. దీని తర్వాత దీని రియాక్షన్ ఉందని ఆయన రియాక్షన్ ఇవ్వకముందు ముందు నేను నవ్వేవాడు. దానివల్ల ఆయన చిరాకు వచ్చింది, నేను చెప్పలేకపోయాను, నాకు భాష లేదు ఆ టైంలో. పోనీ ఇప్పుడు కూడా ఇప్పుడప్పుడైతే కింద మీద పడుతున్నాను నేను మాట్లాడడానికి. సో మీలాంటి మిమ్మల్ని ఎప్పుడు కూడా మిమ్మల్ని విపరీతమైన స్థాయిలో చూసేవాడిని తప్ప నా నవ్వుకు కారణం ఇదే, అంతకుమించి వేరే కారణం ఏం లేదు. ఎందుకని మీరు చెప్పబోయే ముందు దాన్ని నేను అర్థం చేసుకొని ఇలా ఉంటుంది రియాక్షన్, ఇది మా అన్నయ్యకి ఇలా చప్పట్లు పడతాయి లేదంటే ఖైదీ రాసినప్పుడు ఇలాంటి రియాక్షన్ ఉంటుంది, ఇవన్నీ అందువల్ల వచ్చిన నవ్వు అనమాట. సూపర్ డూపర్ హిట్ అవుతుంది వచ్చిన నవ్వు అది, అంతకుమించే తప్ప. అలాగే మీ అందరికీ, అలాగే మీ అందరి ఇక్కడ చాలామంది ఇక్కడ మీరు రకరకాల ఊర్ల నుంచి వచ్చారు. అలాగే ఇందాక చంపేస్తున్నావు విజయవాడ సరే ఓకే నేను కాదంటలేదు కదా. జగిత్యాల తెలంగాణ నా గుండెల్లో ఉంటుంది, నా రక్తంలో ఉంటుంది. తెలంగాణ గురించి మాట్లాడిన తెలంగాణ నేను రాజకీయాల కోసం తెలంగాణ మాట్లాడినా నాకు ఇష్టంతో మాట్లాడుతాను తెలంగాణ గురించి. అంటే నేను చెప్పాను మా భూమి ఇందాక చెప్పింది బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి ఏ బండిలు కథావు కొడకు నైజాం సర్కిల్ రోడ్ అంటే అది మేము చప్పట్లు కొట్టింది ఇక్కడ కాదు, నెల్లూరు సెయింట్ జూస్ దర్గామెట్లో కొట్టాం చప్పట్లు. అంటే ఒక ఉన్నతమైనప్పుడు సుద్దాల అశోక్తేజ గారు పాట రాస్తే అది కేవలం ఒక ప్రాంతానికి చెందింది కాదు, మొత్తం భాషను అర్థం చేసుకున్న విదేశీయుడికైనా చప్పట్లు కొడతారు అలాంటి గొప్ప పాటలు. అంటే అలాంటి నేల ఇది, అలాంటి నేల అలాంటి తెలుగు నేల మంది మనందరం బాగుండాలి, చక్కటి కళాకారులు కవులు రావాలి, అందరూ సమిష్టిగా ఉండి మనందరం చక్కగా దీన్ని ముందుకు తీసుకెళ్ళిన మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన చాలామంది నాకు మీలో తెలుసు మీరందరూ, మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను.